అసలు తెలుగు మాస్టర్ అంటే చాలా చీప్పు, మిగతా మాస్టర్లందరికంటే తెలుగు మాస్టర్ అంటే చాలా చీప్పు, అస్సలు ఎవ్వడూ లెక్క చేయడు. కానీ తెలుగు చదువుకున్నవాడు ముఖ్యమంత్రి కాగలడు, తెలుగు చదువుకున్నవాడు దేశాన్ని శాసించగలడు, తెలుగు చదువుకున్నవాడు తెలుగు మాస్టర్లకింత ధైర్యాన్ని ఇవ్వగలడు, తెలుగు చదువుకున్నవాడు తెలుగులో ఉన్నవాడు. మన ఈ తెలుగు కవులు కళాకారులు అందరూ గుండె మీద చేయేసుకుని కేసీఆర్ గారు, కల్వకుంట చంద్రశేఖరరావు గారు కారణజన్ముడు. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే, ఏం ఊరికి అందరూ పొగుడుతున్నారు కాబట్టి నువ్వు కూడా పొగట్టడానికే వచ్చావా అనొచ్చు, పొగడత వేరు ఉన్న విషయం చెప్పటం వేరు. ఉన్న విషయం అంటే 9 మంది సంతానం తర్వాత చంద్రశేఖరరావు గారు ఎందుకు పుట్టారు అంటే, ఇదిగో ఇందుకు, ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి పుట్టారేమో, ఒక తెలంగాణ జాతిపిత అనిపించుకునేటువంటి స్థితి ఆయనకి కల్పించారంటే, ఎందుకు ఆయన ఈ లోకాల్లో ప్రవేశించాడు అంటే, తెలంగాణ ప్రజలందరూ ముద్దు బిడ్డ అనిపించుకోవడం కోసమే ఆయన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారా అన్న భావన మనకు కలుగుతుంది. అప్పుడో తెలుగు మాస్టరు తెలుగు పాఠాలు రెండు చెప్తే ఆయన్ని గుర్తుపెట్టుకుని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి శిరస్సు ఉంచి మోకాళ్ళ మీద ఉంచి ఆయన పాదాలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరించినటువంటి సంస్కారం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.